అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంతసేపు మనం లైవ్ లో మాట్లాడుకున్నాం, కాకపోతే ఈ వీడియో ఎందుకంటే ఇక్కడ ఖైరతాబాద్ గణేషన్ దగ్గర ఏమేమి వర్క్ జరిగినాయి, అదేవిధంగా బాలరాముడు వర్క్ ఎంతవరకు వచ్చింది, ఎలుక వర్క్ ఎంతవరకు వచ్చింది, మట్టి గణేషన్ కాళ్ళకి ఎంతవరకు పెట్టినని ప్రతి ఒక్కటి మళ్ళీ డీటెయిల్ టు డీటెయిల్ క్లియర్గా అయితే చూపించడానికి వీడియో చేసిన అనమాట. అదేవిధంగా పోస్టర్కి సంబంధించిన అప్డేట్ కూడా మాట్లాడుకున్నాం ఈ రోజు లేదా రేపు అనేసి. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, పాత వాళ్ళు ఉంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి చూడండి. అండ్ సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. జై శ్రీ గణేష్ అందరికీ, జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. 2 ఆగస్టు 2024 కి సంబంధించి ఈవినింగ్ అప్డేట్ అనుకోవచ్చు అనమాట. ఇంతసేపు అయితే లైవ్ లో మనం చాలానే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఖైరతాబాద్ గణేషన్ దగ్గర ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి, పోస్టర్ అప్డేట్ అయింది, అదేవిధంగా ఏమేమి వర్క్స్ జరుగుతున్నాయి, ఏమేమి వర్క్ అయిపోయిందని ప్రతి ఒక్కటి డీటెయిల్ డీటెయిల్ మాట్లాడుకుందాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇప్పుడైతే ఎగ్జాక్ట్ కొంచెం జూమ్ చేసి చూపిస్తాను మీకు ఫేస్ల దగ్గరికి అయితే. సో ఫేస్ల దగ్గర అయితే మొత్తం టోటల్గా అయితే మనకు తడగలతో అయితే కవర్ అయిపోయింది అనమాట. అక్కడైతే ఏం కనిపించట్లేదు. కొంచెం కిందికి చూసుకుంటే మనకు ఇక్కడ లడ్డు చేయి దగ్గర మనకి మొత్తం ఏదైతే ఉందో మనకి జాలి, కబుర్తర్ జాలి అంటామో, ఆ కబుర్తర్ జాలికి సంబంధించి మొత్తం జాలి పెట్టేసారు అనమాట. అండ్ ఇక్కడ ఆశీర్వదించే చైన్ ఉన్నాయి కదా, ఆశీర్వదించే చైన్ల దగ్గర అయితే మనకు ఫింగర్స్ కూడా రెడీ చేస్తున్నారనమాట. సో పైన మనకు ఇంత నైట్ టైంలో మనకు అయితే చాలా వరకు అయితే ఏం కనిపించదు మనకు. సో చూసే కదా మొత్తం చీమలు చీమలు అయితే కనిపిస్తుంది. ఇక్కడ ముందర అయితే మనకు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబర్స్, అదేవిధంగా మనకు మీడియా పర్సన్స్ అయితే చాలామంది పోస్టర్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారనమాట. అదేవిధంగా అసెంబ్లీలో కొంచెం ఇంపార్టెన్స్ పాయింట్స్ అయితే మాట్లాడడం జరుగుతుందన్నమాట ఖైరతాబాద్ ఎమ్మెల్యే సార్ దానం నాగేంద్ర సార్ అయితే. సో అందుకోసం అయితే లేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే ఖైరతాబాద్ గణేషన్ రైట్ సైడ్లో ఉన్న మండపం దగ్గరికి అయితే వచ్చి కొంచెం మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఈ మండపంలో అయితే ఆల్మోస్ట్ అయితే మొత్తం ఫినిషింగ్ వరకు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే మనకు వైట్ కలర్ పౌడర్లో ముంచి తాడు, అది ఏమంటే తాడు సంచి ఉంటుంది కదా, సో అంచుతో అయితే ముందు పెట్టేసారు. అండ్ దాని తర్వాత ఫినిషింగ్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ మండపంలో మనకు శ్రీనివాస కళ్యాణం రాబోతుంది అనేసి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. సో మట్టికి సంబంధించిన వర్క్స్ అయితే చూసుకున్నాను. సో వర్క్ అయితే ఆపే, అంటే ఈ వర్క్ అయితే ఇక్కడ మట్టి పిసకడం అండ్ మట్టి పెట్టడం అయితే ఆపేసారు ఇక్కడ. సో ఇక్కడ నుండి మనకి లోపలికి వెళ్ళేసి ఎక్కడైతే పాదం ఉందో ఆ పాదం దగ్గర అయితే వర్క్ అనేది స్టార్ట్ చేసారు అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు బాలరాముడు, సో బాలరాముడు మనకు మొన్న నుండి చెప్తూనే ఉన్నాను ఖైరతాబాద్ గణేషన్ పాదాల దగ్గర రైట్ సైడ్లో బాలరాముడు రాబోతుంది అనేసి అయితే. సో అదేవిధంగా బాలరాముడు అయితే వచ్చిందనమాట. సేమ్ టు సేమ్ మనకు అయోధ్యలో ఏ విధంగా దర్శనం ఇస్తాడో అదే విధంగా మనకు ఇక్కడ కూడా ఖైరతాబాద్ గణేషన్ దగ్గర అయితే దర్శనం ఇస్తాడనమాట. ఈ రోజు మార్నింగే మనకు ఇక్కడ విగ్రహానికి సంబంధించి ఏవైతే రాడ్స్ ఉన్నాయో ఆ రాడ్స్ అయితే పెట్టడం జరిగింది. దాని తర్వాత గడ్డి పెట్టారు, దాని తర్వాత మట్టి పెట్టారు, దాని తర్వాత ఫినిషింగ్ వర్క్ కూడా చేస్తున్నారనమాట. ఇంకా హ్యాండ్స్ అయితే కొంచెం ఫింగర్స్, అదేవిధంగా కొంచెం మూతి దగ్గర, ముక్కు దగ్గర, కళ్ళ దగ్గర అయితే కొంచెం వర్క్ అనేది చెయ్యాలన్నమాట. సో చూస్తున్నారు కదా మనకు అయోధ్యకు సంబంధించిన బాలరాముడు. సో అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ లోపల కాలు దగ్గర వెనకాల ఏదైతే కాలు దగ్గర అయితే మనకి మనకి మట్టి అనేది ఓన్లీ పాదాలకే పెట్టారు. ఇప్పుడు చూసుకుంటే మనకు మొత్తం కాలు దగ్గర వరకు, అంటే కాలు నుంచి పై వరకు అయితే పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. సో చూసుకుంటే ఇక్కడ తెచ్చి రెడీగా పెట్టుకున్నారు. అండ్ ఈ సైడ్ నుంచి చూసుకుంటే మనకి మొత్తం పెట్టుకుంటూ పై దాకా వెళ్ళారు, అంటే దాదాపు నడుము భాగం వరకు అయితే మనకు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. సో అనే విధంగా ఇక్కడ తాడి కనిపిస్తుంది, తాడి సాయంతో మనకు పైకి అయితే మట్టి అనేది పైకి పంపిస్తున్నారు. సో నడుము భాగం వరకు అయితే మట్టి పనులు అనేది చేస్తున్నారు. సో ఇక్కడ పోస్టర్కి సంబంధించి కొంచెం డిలే అవ్వడం వల్ల కొంచెం డిలే కావద్దు, మట్టి పనులు యథావిధిగా సాగాలనేసి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో కనిపిస్తుంది కదా, సో పాదం అండ్ పాదానికి అయితే నిన్న పూజ మట్టి పూజ చేసేసి మొత్తం పెట్టేసారు. అదేవిధంగా మనకి పాద కాలుకు పెట్టుకుని మనకు నడుము భాగం వరకు అయితే పెట్టేస్తారు చూడండి. సో కనిపిస్తుంది కదా నడుము భాగం వరకు అయితే ఖైరతాబాద్ మహా గణేషన్కి అయితే మట్టి పెడుతున్నారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మట్టికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. సో ఇక్కడైతే మనకు పోస్టర్కి సంబంధించి అయితే మొత్తం వర్క్ అయితే చేసారు. కాకపోతే కొంచెం అసెంబ్లీ మీటింగ్స్ వల్ల కొంచెం దానం నాగేంద్ర సార్, ఎమ్మెల్యే సార్ రాకపోవడం వల్ల కొంచెం డిలే అవుతుంది. అండ్ ఈరోజు 8 వరకైనా 9 వరకైనా కంపల్సరీ రిలీజ్ చేస్తామనేసి అయితే కొంతమంది చెప్పడం జరుగుతుంది, లేకపోతే పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉంటాయని ఇంకా కొంతమంది అయితే చెప్పడం జరుగుతుంది. సో ఎప్పుడైనా కానీ ఖైరతాబాద్ గణేషుడు అయితే అదిరిపోయే విధంగా అయితే 2024లో ఉన్నాడు. అదేవిధంగా మనం అప్డేట్ ఇస్తూనే ఉంటాం, చూస్తూనే ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే మనకు మూషిక వాహనం అనమాట. సో మూషిక వనం మనకు ఖైరతాబాద్ మహా వినాయకుడు మొత్తం రెడీ అయ్యేంత వరకు అయితే లాస్ట్లో రెడీ చేస్తున్నాయి. ఈసారి అయితే కొంచెం తొందరనే చేసారు. అండ్ తోక చూసుకుంటే అక్కడ వరకు అయితే తోక ఉంది. అండ్ మూషిక వనం చూసుకుంటే దాదాపు ఖైరతాబాద్ గణేషన్ ఫింగర్స్ వరకు అయితే హైట్లో ఉన్నాడనమాట. ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ లెగ్ ఏదైతే లెఫ్ట్ లెగ్ ఉందో ఆ లెఫ్ట్ లెగ్ కూడా మనకు మట్టి పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. కాకపోతే కొంచెం ముందల వరకే పెట్టిరనమాట, ఇంకా కొంచెం నడుము భాగం వరకు అయితే పెట్టలేరనమాట. సో ఇక్కడైతే మెయిన్ వర్క్ అయితే ఇక్కడ జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మన కమిటీ మెంబర్స్ సంబంధించిన వాళ్ళందరూ అయితే
చర్చించుకుంటున్నారు. సో ఎట్లా అంటే మనకు పోస్టర్ ఎప్పుడు రిలీజ్ అయ్యింది అనేసి అయితే మొత్తం కొంచెం డిస్కషన్ చేసుకుంటున్నారు అన్నమాట. సో కనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే నడుము భాగం వరకు అయితే మట్టి పెడుతున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు పోస్టర్లో అయితే మనకు సుదర్శన్ కాక అదేవిధంగా మనకు 1 ఫీట్ నుంచి అయితే 1954 నుంచి మనకు విగ్రహం అదే మన ఖైరతాబాద్ గణేష్ స్టార్ట్ చేసిన శంకరయ్య సార్ అనమాట. సో వీళ్ళిద్దరు ఫోటోలు అయితే పెట్టారు. అండ్ అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో ఉన్న మండపం దగ్గరకు వచ్చేసే మనకి ఇక్కడ తట్టుతోనే అయితే మొత్తం పెట్టేస్తున్నారు అనమాట. వైట్ కలర్కి సంబంధించింది అయితే మొత్తం పెట్టేస్తున్నారు. సో ఇక ఫినిషింగ్ వర్క్ ఒకటి చేయాలి. ఇక కార్పెంటర్ అన్న వాళ్ళు ఇప్పుడు కూడా వర్క్ చేస్తూనే ఉన్నారన్నమాట. చూసుకుంటే మనకు దాదాపు 7:38 అయితే టైం అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే సన్న గడ్డికి సంబంధించి అంటే ఫినిషింగ్ వర్క్ అయితే సన్న గడ్డికి సంబంధించింది అయితే చేయాలి. దానికి సంబంధించిన అంటే సన్న గడ్డి విడి అంటే మొత్తం దగ్గర దగ్గర ఉంటుంది అన్నమాట. దానికి విడివిడిగా చేస్తున్నారు. చూసుకుంటే క్లియర్గా అనిపిస్తుంది కూడా విడివిడిగా అయితే చేస్తున్నారు. సో ఇక్కడైతే ఈ వర్క్ జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఖైరతాబాద్ గణేష్కి సంబంధించి 7 పాములు ఏవైతే ఉన్నాయో 7 పాములకు సంబంధించి వర్క్ అయితే జరుగుతుంది అనమాట. పైన 7 సర్పాలు వస్తాయో 7 సర్పాలకు సంబంధించి వర్క్ ఇక్కడ కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ షేప్ అంటే ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలి, పడగ ఏ విధంగా ఇప్పుడు ఉండాలి అనేసి అయితే షేప్లు రెడీ చేస్తున్నారు. అండ్ లోపల చూసుకుంటే మనకు మొత్తం పాము అనేది బాడీ అనేది రెడీ చేస్తున్నారు అనమాట. పాముకి సంబంధించిన బాడీ ఇక్కడ ఒక బాడీ రెడీ చేసి పెట్టారు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక బాడీ అయితే రెడీ చేసి పెట్టారు. చూస్తారు కదా, ఇక్కడ వెండర్స్ అన్న వాళ్ళు అయితే ఈ విధంగా అయితే ఇక్కడ వర్క్ చేస్తారు. ఇక్కడ ఈ విధంగా అయితే రెడీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే గడ్డి, ఇక్కడ చూసుకుంటే వైట్ కలర్కి సంబంధించిన పౌడర్. అండ్ బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే మనకు వెనక సైడ్ నుంచి మనకు ఇక్కడ పెడుతున్నారు చూడండి మట్టి కనిపిస్తుంది కదా. ఇక్కడ మట్టి పనులు అనేవి జరుగుతున్నాయి. ఇక్కడ అంటే కాలుకి బ్యాక్ సైడ్ కూడా పెడుతున్నారు. అండ్ కింద ఇక్కడ కింద సైడ్ కూడా మట్టి పనులు అనేవి పెడుతున్నారు అన్నమాట. సో ఇంకా పోస్టర్ రిలీజ్ అయితే ఇంకొక గంటలో రిలీజ్ అయితే లేదంటే పోస్ట్ పన్ అయ్యి రేపు రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో చెప్పలేము అంటే మనకు అక్కడ అసెంబ్లీలో మీటింగ్స్ అవుతున్నాయి కదా. సో దానికి సంబంధించి ఎప్పటివరకు అయితే తెలియదు. సో అది అయిన తర్వాత తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఖైరతాబాద్ దగ్గర చాలామంది భక్తులు, మీడియా మెంబర్స్, ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబర్స్ అందరు ప్రతి ఒక్కరు అయితే వెయిట్ చేస్తున్నారన్నమాట. ఎప్పుడు రిలీజ్ అవుతుంది పోస్టర్, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేసి అయితే ఇక్కడ చూసుకుంటే వెళ్ళి వెళ్ళే భక్తులు, వచ్చే భక్తులు చాలామంది వస్తున్నారు, వెళ్తున్నారు, చూస్తున్నారన్నమాట అనిపిస్తుంది కదా. ఇక్కడ చూసుకుంటే మనకు మెయిన్ ఈ పోస్టర్ అనమాట రిలీజ్ ఈ రోజు ఒక గంట తర్వాతనైనా అయి ఉండొచ్చు లేదంటే రేపన్నా అవుతుండొచ్చు. సో ఈ అప్డేట్తో కూడా మీ ముందుకు అయితే తీసుకొని వస్తాను. మీరు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వాళ్ళు ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి చూడండి. ఒకసారి ఖైరతాబాద్ గణేషుని అయితే మెల్లగా పై వరకు అయితే చూసాం. సో ఇది సపరేట్ లాగ్ అనమాట. ఎందుకంటే మనకి మొత్తం లైవ్లో అనేది క్లియర్గా కనిపించకపోయినా కూడా ఇక్కడ మొత్తం మనమైతే చూపించాలనే ఉద్దేశంతో అయితే చూపిస్తున్నాం. సో ఇది ఖైరతాబాద్ గణేషన్ దగ్గర ఉన్న మెయిన్ అప్డేట్. సో చూసేసారు కదా, 2 ఆగస్టు 2024కి సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడైతే బాలరాముడు రెడీ అవుతుంది, అక్కడైతే ఎలుక రెడీ అవుతుంది, అదేవిధంగా మట్టిపల్లి కూడా నడుము భాగం వరకు అయితే వచ్చేసాయనమాట. ఇక పోస్టర్ కొంచెం అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి, అది కంప్లీట్ అయిందనే దానం నాగేందర్ సార్ అయితే వచ్చిన తర్వాత పోస్టర్ రిలీజ్ చేస్తారా లేదంటే రేపు పోస్ట్ పన్ అవుతుంది అనేసి మనకి ఇన్ఫర్మేషన్ లేదు. అప్పటి వరకు అయితే వెయిట్ చేద్దాం. ఈరోజు ఎంత లేట్ అయినా సరే వెయిట్ చేద్దాం, రేపైనా సరే వెయిట్ చేసి మరీ పోస్టర్ అయితే రివీల్ చేద్దాం. ఆ పోస్టర్ ఎలా ఉంది, ఖైరతాబాద్ గణేష్ 2024లో ఎలా దర్శనం ఇవ్వబోతుందని ప్రతి ఒక్కటి డీటెయిల్ చూడాలంటే మన వినయకన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వినయకన్న ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ అని ఉంటుంది, వినయకన్న అఫీషియల్ అని ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, దాన్ని కూడా ఫాలో కొట్టేసి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్.